ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. కోర్టులో కేసులు ఉండడం వల్ల పంపిణీని వాయిదా వేసింది ప్రభుత్వం. వచ్చే గాంధీ జయంతికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం 3 సార్లు వాయిదా పడింది. దాదాపు 30 లక్షల మంది మహిళలకు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున భూముల్ని సిద్ధం చేసింది. కానీ కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల ఈ ఆగస్టు 15న చేపట్టాలనుకున్న పంపిణీని వాయిదా వేసింది. మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఇప్పటికే చాలా మంది హోప్స్ పెట్టుకుని ఉంటారు, ఇప్పటికే వాయిదా పడింది, మళ్ళీ మరొకసారి వాయిదా అంటున్నారు, ఎవరి వర్షన్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలు అయితే పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఒక బహుతర కార్యక్రమంగా దాదాపు 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒక చరిత్ర నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే గత 4-5 సార్లుగా ఈ కార్యక్రమం అయితే వాయిదా పడుతూ వస్తుంది. అయితే అధికారికంగా తేదీలు పెద్దగా ప్రకటించినప్పటికీ కూడా అనధికారికంగా కొన్ని తేదీలు అయితే ప్రకటించడం జరిగింది. మొదట పండక్కే ఇవ్వాలని అయితే సంక్రాంతికి ఇవ్వాలని భావించారు, తర్వాత ఉగాది అనుకున్నారు, తర్వాత అంబేద్కర్ జయంతికి, ఇలాగా మళ్ళీ కరోనా రావడంతో మరోసారి వాయిదా పడడం, తర్వాత వైఎస్ఆర్ జయంతికి ఇవ్వాలని భావించిన తర్వాత కూడా అది కూడా వీలు కాకపోవడం, కరోనా నేపథ్యంలో ఇలా వరుసగా వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఆగస్టు 15 ఇవ్వాలనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ మీద కూడా మరోసారి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో నిన్న కూడా కోర్టులో దీనికి సంబంధించిన హీరింగ్ జరిగిన నేపథ్యం, మరో పక్కన కరోనా పరిస్థితుల దృష్టి, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరోసారి వాయిదా వేయాలి. అయితే దగ్గరలోనే అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని తలపెడితే ఎలా ఉంటుందనే దాని మీద ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడైతే వాయిదా పడింది కానీ త్వరలోనే దీనికి సంబంధించి ప్రణాళిక ముందుకు రావాలని మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కోర్టుల కేసు వల్లే ఇళ్ల పంపిణీకి సంబంధించిన, పట్టాలకు సంబంధించిన కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్టు 15న చేద్దామనుకున్న ప్రస్తుతం ఈ కార్యక్రమం వచ్చే గాంధీ జయంతికి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.